ప్రశ్నలు అడిగేవారు అది ఇంకెక్కడా తేలని ప్రశ్న ఇంకెవరు చెప్పడం లేదు అనుకున్నది మాత్రమే అడగాలని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ప్రశ్నలు అడిగేవారు అది ఇంకెక్కడా తేలని ప్రశ్న ఇంకెవరు చెప్పడం లేదు అనుకున్నది మాత్రమే అడగాలని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను జయంత్ అనే సహోదరుడు ఒక సందేహాన్ని పంపించారండి అనుమానం అనేది చాలా మంది జీవితాలలో ఆనందం అనేది లేకుండా చేసి వాటిలో ఒకటి దాంపత్యము జీవితంలో కూడా ఈ యొక్క అనుమానం అనేది తీవ్ర ప్రభావాన్ని చూపెడతా ఉంది అది ఏ రకమైన బంధములో అయినా ఈ అనుమానం చివరకు బాధనే మిగులుస్తుంది ఒక క్రైస్తవునిగా నేను ఈ అనుమానం అనే దానిని ఎలా జయించాలి అని అడుగుతా ఉన్నారు అనుమానము అనేది ఎలా జయించాలి అంటూ అడుగుతా ఉన్నారు సార్ దయచేసి దీనికి చెప్పండి ఇది ఒక మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన ప్రశ్న వేదాంతపరమైన ప్రశ్న కాదు అయితే దేవభక్తి సాధనలో గాని సాధారణంగా మానవ జీవితంలో కూడా మనసు ప్రధానమైంది మానసిక ప్రశాంతత ప్రధానమైంది ప్రశాంతతను భగ్నం చేసే ఒక బద్ధ శత్రువు ఈ అనుమానం కాబట్టి మరి జయంత్ గారు వారి తమ స్వానుభవాన్ని బట్టో ఏదో అడిగారు అనుమానం అనేదాన్ని ఎలా జయించాలి అనే దానికి ఒక సార్వజనీనమైన జవాబు అప్లికబుల్ టు ఆల్ ద పీపుల్ ఇన్ ఆల్ ద ప్లేసెస్ ఎట్ ఆల్ టైమ్స్ సర్వకాల సర్వావస్థల్లో సర్వజనులకు అప్లై చేయదగినటువంటి జవాబు ఉండదు ఇప్పుడు అనుమానం అంటే ఏ విషయంలో అనుమానం అవతల మనిషి క్యారెక్టర్ గురించి అనుమానమా కొన్నిసార్లు అనుమానము బేస్లెస్గా ఉండొచ్చు వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఆర్ ఎనీ ఫ్యాక్ట్ బిహైండ్ ఇట్ చాలామంది భర్తలకు భార్య మీద అనుమానం ఉంటుంది భార్యలకు భర్త మీద అనుమానం ఉంటుంది అనుమానం పెనుభూతం అన్నారు పెద్దలు అంటే అంతకన్నా పెద్ద దెయ్యం లేదని ఒట్టి ఊరికనే ఒత్తి పుణ్యానికే అనుమాన పడడం అనుభవజ్ఞులు చెప్తారు ఏంటంటే కుష్ఠరోగం వచ్చిన వాడితో కాపురం చేయవచ్చు కానీ అనుమానపు భర్తతో కాపురం చేయడం అసాధ్యం ఏ స్త్రీకైనా అని అలాగే వైసీ వరుస ఇటు కూడా వాడానికి అనుమానం ఉంటే ఇప్పుడు పురుషుడు అన్నాడు వాడు ఎక్కడికి వెళుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు క్షణక్షణం ఎక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి ఎక్కడికి ఎస్ఎంఎస్లు పోతున్నాయని నిఘా వేస్తే ఏ పురుషుడు కూడా కాపురం చేయలేడు ప్రతి కదలికను నియంత్రించాలనుకుంటే సహజీవనం సాధ్యం కాదు భార్య తన భర్తను టోటల్ కంట్రోల్లో ఉంచుకోవాలనుకున్నా కష్టం అలాగే పురుషుడు తన భార్యను టోటల్ కంట్రోల్లో ఉంచుకోవాలనుకున్నా కష్టం సహజీవనం అనేది ఎదుటి వ్యక్తి స్వాతంత్రాన్ని కొంతమేరకైనా గౌరవించినప్పుడే సాధ్యమవుతుంది నా భర్త నా ఇష్టం ఎవరెవరితో మాట్లాడుతున్నాడో నాకు కావాలి పక్కింటోని అడిగాను నా భర్తను అడిగాను నా భార్య ఎక్కడ కదు మనసులో ఎక్కడ ఉన్నా కూడా ఏమున్నా నాకు కావాలి ఇంత పొసెసివ్గా అవతల వాళ్ళకి వ్యక్తిగత స్వాతంత్రమే లేనంతగా వాళ్ళని మొత్తం ఆక్రమించుకొని కబ్జా పెట్టినట్టు అలాంటి వ్యక్తిత్వము మనస్తత్వం ఎవరికైనా ఉంటే వాళ్ళతో సహజీవనం ఇంకో వ్యక్తికి అసాధ్యమైపోతుంది కాబట్టి ఇది పెద్ద పిశాచం అనుమాన పిశాచం అంటారు పెద్దలు దీన్ని ఎలా జయించాలి అని అంటే ముందు అది వ్యక్తిగత సంస్కారానికి సంబంధించిన విషయం ఇప్పుడు నేను అఫ్కోర్స్ నాది బ్రోకెన్ ఫ్యామిలీ అందరికీ తెలుసు బట్ మై వైఫ్ లివ్డ్ విత్ మీ 22 ఇయర్స్ 22 సంవత్సరాలు మేము ఉన్నాము కలిసి ఇప్పటికీ కూడా ఐ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ హర్ ఐ హ్యావ్ ఆల్ ద రెస్పెక్ట్ ఫర్ హర్ అయితే సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా ఆ 22 సంవత్సరాలలో ఒక్కసారి కూడా
ఒక్కటంటే ఒక్కసారి కూడా నేను ఆమె మొబైల్ ని ముట్టుకోలేదు, అసలు చూడలేదు, చెక్ చేయలేదు. నా దృష్టికి అది చాలా బ్యాడ్ మేనర్స్ అన్నమాట. వేరే వాళ్ళ మొబైల్ చూడడం, వేరే వాళ్ళకి వచ్చి ఉత్తరాలు చదవడం. ఆమె నా భార్య కావచ్చు, బట్ షీ హ్యాస్ హర్ ఓన్ సెల్ఫ్ రెస్పెక్ట్, డిగ్నిటీ అండ్ ప్రైవసీ అని నా సంస్కారం. మా చిన్నప్పుడు మాకు గురువులు చెప్పారు, వేరే వాళ్ళకు వచ్చిన ఉత్తరం నువ్వు చదవకూడదు, చాలా తప్పు అంటే అలాగే జీర్ణం అయిపోయింది. దట్ అప్లైస్ టు ద మొబైల్ ఆల్సో. అట్లా మమ్మల్ని పెంచారు చిన్నప్పుడు. మరి ఇవాళ ఎవరన్నా మొబైల్ ఏదన్నా ఆపరేట్ చేస్తుంటే తొంగి తొంగి ఇట్లా చూసే వాళ్ళు ఉంటారు. అది బ్యాడ్ మేనర్స్. అది నీకు అనవసరం కదా, నీకు అవసరమైతే చూపిస్తారు, నీకు చూపించేది అవసరం లేదని వాళ్ళు అనుకుంటే చూడొద్దు, నువ్వు చూడొద్దు. అవతల వాళ్ళ శరీర భాగాలను వాళ్ళ అనుమతి లేకుండా చూడడం ఎంత కుసంస్కారము, వాళ్ళ శరీర భాగాలను వాళ్ళ అనుమతి లేకుండా చూడడం ఎంత కుసంస్కారము. మత్తు మందిచ్చి మూర్చ పోగొట్టి వాళ్ళ శరీరాన్ని నేను చూస్తా అనుకునే ఎంత దుర్మార్గమో. అవతల వాళ్ళ కమ్యూనికేషన్ని కూడా వాళ్ళకి తెలియకుండా చూస్తానేది అంత దుర్మార్గం. కాబట్టి ఇప్పుడు అనుమానము అనేది ఉండొద్దు. అంటే అనుమానం అవతల ఆమెకి ఏదన్నా వేరే కనెక్షన్ ఉందో ఏమో, ఎవరి మీదకైనా మనసు వెళ్ళిపోతుందేమో, నా భర్త ఇంకొక అమ్మాయి పట్ల ఆకర్షితుడు అవుతున్నాడేమో అనేది అసలు ఆ వ్యక్తికి ఉన్నటువంటి కుసంస్కారం. నేను అంటున్నాను, ఒక పురుషుడు నా భార్య ఇంకొకరి వైపు ఆకర్షించబడుతుందని అనుమానం వచ్చిందనుకోండి, కట్టడి చేస్తున్నాడు. కట్టడి చేస్తున్నంత మాత్రాన ఆమెకు నిజంగా ఇంకో మనిషి మీద ఆకర్షణ ఉంటే అది ఎక్కువవుతుంది కానీ తక్కువ అవుతుంది కదా. భర్త ఇంకొక అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడు, క్లోజ్ అవుతున్నాడు అనేది అమ్మాయికి అనుమానం ఉంది. ఊరికే నసబెట్టి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఆ అమ్మాయి ఎవరు, ఆ నంబర్ ఎవరు అంటుంటే ఇప్పటి నుంచి నేను ఆమెతో మాట్లాడను అని అంటాడా, లేకుంటే ఆమెకే ఎక్కువ క్లోజ్ అవుతాడా? ఇది మనస్తత్వానికి సంబంధించిన విషయం, ఇట్స్ ఎ సైకలాజికల్ ఇష్యూ. అయితే యాజ్ క్రిస్టియన్స్, యాజ్ ప్రేయర్ఫుల్ క్రిస్టియన్స్, మనం మనకు ఉన్నతమైన సంస్కారం మనకు ఉండాలి. క్రైస్తవుడు హీ షుడ్ బి ది హీ మస్ట్ బి ద మోస్ట్ హైలీ సివిలైజ్డ్, కల్చర్డ్, ఎన్లైటెండ్ అండ్ పాలిష్డ్ పర్సనాలిటీ. మంచి హైలీ డెవలప్డ్, చాలా చక్కగా క్రమశిక్షణ కలిగి సానబట్టిన వజ్రం లాంటి చక్కని సుందర వ్యక్తిత్వం క్రైస్తవుడికి ఉండాలి. క్రీస్తునందు ఉన్నవాడు అవతల వాళ్ళని అనుమానించటం, అనుమానించడం అనేది ఒక బుద్ధిహీనత. ఇఫ్ ఐ థింక్ మై వైఫ్ ఈజ్ గెటింగ్ క్లోజర్ టు సంబడి, నేను ఆమె మీద పెత్తనం చేసి ఒక నియంతలాగా వ్యవహరిస్తే ఆమె ఆ వ్యక్తికి ఇంకా తొందరగా దగ్గర అయిపోతుంది. అలా కాకుండా రివర్స్లో ఏం చేయాలంటే, ఈమె నా దగ్గర ఏదో తక్కువ అయ్యి అటు వెళ్ళిపోతుంది అనే ఒక సిచ్యువేషన్ నేను అలవ్ చేయకుండా, అనుమతించకుండా ఆమెను అవసరాలకు మించి, అంచనాలకు మించి ప్రేమించడం మొదలు పెట్టాలి. ప్రేమతో ద్వేషాన్ని జయించాలి, మేలుతో కీడును జయించాలి, ప్రార్థన చేయాలి. ఆమె నాకు దూరం అవుతుంది అనుకున్నప్పుడు ఆమెను నాకు దగ్గర చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప. ఏమిటే ఒళ్ళు కొవ్వెక్కిందా, ఆ అబ్బాయి ఊరికే ఇంటికి వస్తున్నాడు, వాడితో మాట్లాడుతున్నావు ఏంటి, వాడు ఊరికే నీవాక చూస్తున్నాడు అని అంటే ఆమె అసహించుకుంటుంది. నన్ను అసహించుకొని ఒకరోజు కాపరి, రెండో రోజు, మూడో రోజు, ఆ అబ్బాయి నిజంగానే నన్ను చూస్తున్నాడా, ఆ అబ్బాయి ఏ దృష్టితో చూస్తున్నాడు, నాకు అతని దగ్గర ఉంటే మనశ్శాంతిగా ఉందా, వీడి దగ్గర మనశ్శాంతిగా ఉందా అని ఆలోచించుకోవడం మొదలవుతుంది. నాకు తెలిసి అనుమానించినందుకు ఏర్పడ్డ అక్రమ సంబంధాలు ఎక్కువ. నిజంగా ఉన్న అక్రమ సంబంధాలు మొదటి నుంచే అవి తక్కువ. అనుమానం ప్రారంభమై వీళ్ళే నేర్పించి ఒత్తిడి చేసి ప్రెషరైజ్ చేసి అవతలోడి ఒడిలోకి ఈ మనిషిని నెట్టేస్తారనమాట. కనుక అనుమానం అనేది ఒక మానసిక వికారము, వికృత మనస్తత్వం. అంటే దాన్ని మనం, మన సంస్కారం అనేది
దాన్ని ప్రభావితం చేస్తుంది. అది ఆధ్యాత్మిక విషయం కాదు, లోక సంబంధులలోనే తన భార్య మొబైల్ చూడనటువంటి భర్తలు ఉన్నారు, తన భర్తను అంతగా నిఘా పెట్టనటువంటి భార్యలు ఉన్నారు. లోక సంబంధులు, వాళ్ళు క్రీస్తు సంబంధులు కాదు. మరి లోక సంబంధుల కంటే క్రైస్తవుడు ఇంకా ఉన్నత సంస్కారం కలిగి ఉండాలి. క్రైస్తవుడై ఉండి ఒక నీచ సంస్కారాన్ని, నీచ ప్రవృత్తిని కలిగి ఉండడం అనేది క్రీస్తుకు అవమానం. మనం పరిశుద్ధపరచబడాలి అంటే కళ్ళు చుట్టా బీడి మారడమే కాదు, మనస్సులో ఉండే ఇలాంటి కల్మషాలను కూడా మనం కడుక్కోవాలి. ఇప్పుడు అనుమానం ఇదే అనుకుంటా జయంత్ గారి అభిప్రాయం. అనుమానం అంటే ఇప్పుడు అలాగే అన్నదమ్ములు కూడా కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, తల్లి కూతుళ్ళు కానీ, అవతల వాళ్ళ క్యారెక్టర్ మీద నాకు అనుమానం వచ్చింది, అనుమానం వచ్చిందంటే ఆల్వేస్ వాళ్ళు తప్పుదారిలోకి వెళుతున్నారు అనే అనుమానం నీకు వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్గా డీల్ చేసి, అవతల వాడు ఇంకేదో ప్రేమ వెతుక్కొని పోతున్నాడు, అంతకు మించిన ప్రేమ ఇక్కడ నువ్వే ఇస్తే వాడు వెళ్ళడానికి. ఇప్పుడు వాడు ఆయిల్ ఆయిల్ అడుక్కొని తింటున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉదాహరణకు చెప్తున్నా, వాడి పీకల దాకా పొట్ట పగిలేంత తిండి ఇంట్లోనే పెడితే వాడు బయటికి వెళ్ళడు కదా. వాడు ఇస్తానన్నా వీడు తీసుకోడు, తినే శక్తి ఉండదు, అరిగించుకునే శక్తి ఉండదు. ఇంట్లోనూ అన్నం పెట్టకుండా కడుము మాన్చావు, వాడే స్నేహితుని ఇంట్లోనూ హోటల్లోనూ టిఫిన్ చేయడము చేస్తావు. వాడు వెళ్ళమన్నా వెళ్ళడు, అంత శక్తి ఉండదు ఏ మనిషికైనా. అనేక మంది వ్యక్తులతో సంబంధం పెట్టుకొని అందరినీ తృప్తిపరిచే శక్తి ఏ మనిషికి ఉండదు. మనిషికి ఉన్న శక్తి లిమిటెడ్. వాడు అక్కడికి వెళ్తే పనికి రాకుండా చేసే ఇక్కడ ప్రేమతో, అతి ప్రేమతో, అతి ప్రేమతో అలసిపోయేటట్టు చెయ్యి. వాడు అక్కడికి వెళ్ళిన వాళ్ళు పిలిచిన వాడు వెళ్ళడు, ఇంకా వద్దులేదు నేను, ఆమె ఆల్రెడీ టైర్డ్ అని వెళ్ళడు. సో ప్రేమతోనే వీటిని జయించాలి తప్ప నెగిటివ్ యాటిట్యూడ్ పెట్టుకుంటే అక్కడ ఏమన్నా కాస్తో కూస్తో నిప్పురవంతుంటే మహాజ్వాలగా మారిపోతుంది. ఏమీ లేకపోతే కూడా ఇప్పుడు కొత్తగా వీడే పుట్టిస్తాడు అనుమానంతో, ఆ చెడు ప్రవర్తన. అది విషయం. యదార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వితౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యదార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ. యదార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వితౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యదార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.